Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. మంచి ముహూర్తాల కోసం అభ్యర్థులు పంచాంగాలు తిరగేస్తున్నారు. అలాగే నామినేషన్ల దాఖలకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నామినేషన్ వేస్తారనే విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. జగన్ నామినేషన్ దాఖలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఏప్రిల్ 25వ తేదీన జగన్ పులివెందులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ల అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా ఈ నెల 22న సీఎం జగన్ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని తెలుస్తోంది. జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిపై 90,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 2014లోనూ సతీష్ కుమార్ పై జగన్ విజయం సాధించారు. ఈసారి పులివెందుల్లో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. మరోవైపు పులివెందులో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జగన్ తిరిగి రాష్ట వ్యాప్త ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. పులివెందులో ప్రచారం బాధ్యతలను భార్య భారతీరెడ్డికి అప్పగిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు భారతి పులివెందుల్లోనే ఉంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పులివెందుల్లో సోదరి వైఎస్ షర్మిల, సునీత వైసీపీపై విరుచుకుపడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని బలంగా తిప్పుకొట్టేందుకు భారతిని రంగంలోకి దించుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలు మరో వారం లో ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఇడుపులపాయలో మొదలైన జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. 25న పులివెందులో నామినేషన్ దాఖలు పూర్తయిన తర్వాత తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి బస్సు యాత్రలు కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలు వైసీపీ వర్గాలున్నాయి. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.